నమస్తే అర్చనా మేడం నమస్తే ఉషా గారు యూనివర్స్ కాన్సెప్ట్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము టెక్నిక్స్ ఫాలో అవుతున్నాం అఫర్మేషన్స్ చేస్తున్నాం మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యాం కానీ మేము ఏదైతే పొందాలి అనుకుంటున్నామో మా లైఫ్లో అవి జరగట్లేదు ట్రై చేసి చాలా ఫెయిల్ అవుతూ ఉన్నాము ఒక్కొక్కసారి నమ్మాలని కూడా అనిపించట్లేదు అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్కి మేము వెళ్ళిపోతూ ఉన్నాం అసలు బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలి యూనివర్స్ని మేము అడిగినప్పుడు అది మాకు స్పందిస్తుందని ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది అండ్ కొంతమందికి అవుతున్నప్పుడు మాకెందుకు జరగట్లేదన్న బాధ వస్తుంది కష్టాలన్నీ మాకే ఉన్నాయేమో అనిపిస్తుందని చెప్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి అంటే ఎక్కడ ఆ ప్రాసెస్లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటారు అండ్ యూనివర్స్ని మనం బిలీవ్ చేసినప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటి మనకు అది రియాక్ట్ అవ్వాలంటే అసలు ఏ విధంగా అంటారు చాలా వరకు ఉషా గారు ఎప్పుడు కూడా అంటే ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకున్నాక సబ్కాన్షియస్ మైండ్ గురించి కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానివ్వండి యూనివర్సల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్లో ఉంటారు ఇష్యూస్లో డబ్బులు రావట్లేదు డబ్బులు కావాలి అనే విధంగా చాలా వరకు అప్పు ఉంది అప్పు తీర్చేయాలి అనే విధంగా ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే తెలుసుకున్నారో ఇమీడియట్గా నాకు డబ్బులు వచ్చేయాలి అని అనుకుంటూ ఉంటారు అందుకే క్లాసెస్లో జాయిన్ అవుతూ ఉంటారు ఇమీడియట్గా రిజల్ట్స్ రావాలి అనే విధంగా కానీ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే యూనివర్స్ ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే టెస్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని అంటే వీళ్ళు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా రిసోర్సెస్ ఏవైతే కొన్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి ఆపర్చునిటీస్ సోర్సెస్ని మనకు క్రియేట్ చేసి పెడుతుంది కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేస్తున్నామా లేదా అనేది కూడా టెస్ట్ చేస్తుంది సో మనం ఏమనుకుంటూ ఉంటాం చాలా వరకు ఇమీడియట్గా రిజల్ట్స్ రాకపోతే అసలు రావట్లేదు కష్టాలు అన్నీ నాకే వస్తున్నాయి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాము రిజల్ట్స్ రాకపోయేసరికి గివప్ చేస్తూ ఉంటాం ఏదైతే ప్రాసెస్ చేస్తూ ఉంటే మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూనివర్స్ తన యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంచుతుందండి ఏదైనా మనం కావాలి అని కోరుకున్నప్పుడు తదాస్తూ అంటుంది కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం అది రావట్లేదేమో అవ్వట్లేదేమో అని ఓవర్ థింకింగ్ చేస్తూ వచ్చేదాన్ని కూడా నెగిటివ్ ఎనర్జీతో ఫ్లో చేస్తున్నాం కాబట్టి అది అవ్వకుండా అయిపోతుంది మన లైఫ్లో ఆగిపోతూ ఉంటుంది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మామూలుగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక యంగ్ పర్సన్ ఒక ఓల్డ్ పర్సన్ అండి ఇద్దరు పక్క పక్కన ఇంట్లోకి వచ్చారు అండ్ వాళ్ళిద్దరికి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సో వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఉంది చక్కగా ప్లాంట్స్ పెట్టుకుందాము అని చెప్పేసి ఇద్దరు పెట్టుకుంటారు సేమ్ టైంలో పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత డైలీ వాటికి చక్కగా వాటర్ పోస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు అండ్ ఒకరోజు ఏం జరుగుతుంది అంటే చాలా వర్షం పడుతుంది అనమాట ఒక తుఫాన్ లాగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి చూసేసరికి ఎవరైతే యంగ్ పర్సన్ అబ్బాయి ఉన్నాడు కదా చూసేవరకి ఆ ప్లాంట్స్ ఏవైతే అతను పెట్టాడో అన్నీ కూడా బయటకు వచ్చేసి ఉన్నాయి అతను వండర్ అవుతాడు ఏంటి నేను ఇంత బాగా చూసుకున్నాను సడన్గా ఇలా జరిగిపోయింది అని చెప్పేసి చాలా డిజపాయింట్ అవుతాడనమాట మళ్ళీ వాళ్ళది వెళ్ళి చూస్తాడు ఆ అంకుల్ వాళ్ళది ఏంటి మీరేమో ఇద్దరం సేమ్ టైంలో కదా పెట్టాము నాది మాత్రం బయటకు వచ్చేసింది మీద అలాగే ఉంది ఎలా అని చెప్పేసి అడుగుతాడనమాట సో ఆ వ్యక్తి చెప్పింది ఏంటి అంటే బాబు నేను దానికి ఎంతైతే కావాలో వాటర్ అంతే ఇస్తున్నాను అండ్ ఇంకా కొంచెం తక్కువనే ఇస్తున్నాను సో దట్ అది వాటర్ దొరకకపోయేసరికి దాని వేర్లను కింది వరకు అంటే కిందికి డీప్ రూటెడ్గా వెళ్తుంది వాటర్ కావడానికి అది తీసుకోవాలి కదా ఆ విధంగా తీసుకుంది తనని తాను స్ట్రాంగ్ చేసుకుంది కాబట్టి ఆ తుఫాన్ వచ్చినా రెయిన్ వచ్చినా కూడా అంటే స్ట్రాంగ్గా ఉండగలిగింది కానీ నువ్వేం చేస్తున్నావు నేను చూస్తూ ఉన్నాను డైలీ అంటే ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా నువ్వు వాటర్ పోస్తూనే ఉన్నావు ఆ గార్డెన్లో నేను చూస్తున్నప్పుడల్లా వాటర్ ఇస్తూనే ఉన్నావు దానికి అంటే నువ్వు బాగా కేర్ తీసుకోవడం వల్ల కూడా దానికి ఏం పని ఉండట్లేదు ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ తీసుకోవాలో తెలియట్లేదు తెలియట్లేదు ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి దాని రూట్స్ని స్ట్రాంగ్ చేసుకునే అవకాశం కూడా లేదు అందుకనే అలా వర్షం పడగాని ఇవన్నీ బయటకు వచ్చేసాయి అని చెప్తాడు అంటే మన లైఫ్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మరీ ఎక్కువగా మనం చే అంటే అఫర్మ్ చేసుకుంటామండి విజువలైజేషన్ చేస్తాము మెడిటేషన్ చేస్తున్నాము కానీ మళ్ళీ ఇది అవుతుందా కాదా అవుతుందా కాదా ఎన్నో మెథడ్స్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు సో అవుతుందా కాదా అనే డౌట్స్లో భయం భయపడుతూ నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తున్నాం అలాంటప్పుడు ఆ ఎనర్జీ నెగిటివ్ అయిపోయి వచ్చేది కూడా రాకుండా స్టాప్ అయిపోతుంది సో ఎప్పుడు కూడా మనం ఓవర్ థింకింగ్ చేయొద్దు ఒక మెథడ్ మనం చేసాము అని అన్నప్పుడు దాన్ని మళ్ళీ లెట్గో చేసేయాలి దాని గురించి మరీ ఓవర్ థింక్ చేయొద్దు మన పని ఏంటి మన పని మనం చేసేసాం తర్వాత అది యూనివర్స్ పని అది చేస్తుంది మనకు రైట్ టైంలో తీసుకొచ్చి పెడుతుంది ఆ మధ్యలో మనకి పేషెన్స్ అనేది చాలా ముఖ్యం ఓకే దానిపైనే ఫోకస్ మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు ఉండొద్దు మన పని మనం చేసుకోవాలి అయిపోయింది మన టర్న్ అయిపోయింది తర్వాత యూనివర్స్ దానిపైన చేస్తూ ఉంటుంది సో అది ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎప్పుడైతే అది నమ్మకం ఉంటుందో డెఫినెట్గా అది రిసీవ్ చేసుకుంటాం కూడా ఎక్కువ ఏదైనా ఎక్కువ అవుతే చాలా నష్టం అని చెప్తూ ఉంటారు ఎస్పెషల్లీ యూనివర్స్ కాన్సెప్ట్లో కూడా అదే మీరు చెప్తున్నారు చాలామంది ఏంటంటే టైం దొరికినప్పుడల్లా అఫర్మ్ చేస్తూ ఉంటారు విజువల్ చేస్తూ ఉంటాము అఫర్మేషన్స్ రాస్తూ కొంత రాస్తూ ఉంటారు సో మరీ అంత కాకుండా దానికంటే ఒక పర్టికులర్ టైం అది ఫాలో అవ్వాలి అండ్ దాంతోపాటు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే మాత్రమే వస్తుందని చెప్తున్నారు సో చాలామంది అడిగేది ఏంటంటే మేడం దాని గురించి తెలియకుండానే ఉన్నాము నెగిటివ్ వెళ్ళిపోతుందని మీరు చెప్తున్నారు కదా మరి ఆలోచనలు మాకు ఆ విధంగా ఉన్నాయి మాకు నీడ్ కాబట్టి ఆలోచనలు ఫోకస్ అక్కడే ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయాలంటే టెక్నిక్ ఏమైనా ఉందా అని అడుగుతారు వాళ్ళకి సంబంధించి మనం ఏమన్నా చెప్పచ్చా డెఫినెట్గా ఉషా గారు ఎప్పుడు కూడా మనతో మనం కనెక్ట్ అవ్వాలి మెయిన్గా ఆ మెడిటేషన్ ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే మనం ఎప్పుడన్నా భగవంతుడికి ప్రే చేసినప్పుడు ఫోకస్ అంతా కూడా ఒక దానిపైన పెట్టి చేస్తాం అది అవుతుంది అని నమ్మ అంటే నమ్మకం ఉంటుంది కదా నమ్మకం ఉంటేనే అది అవుతుంది సో ఎప్పుడైతే భగవంతుడి పైన మనం అలా ఫోకస్డ్గా ఖచ్చితంగా అవుతుంది అని నమ్మకం పెట్టినప్పుడు అండి ధ్యానంలో ఖచ్చితంగా మనకు బ్లాగ్స్ ఉంటాయి చాలా వరకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాక ఇమీడియట్గా అయిపోవాలి అని అనుకుంటే కుదరదు మనలో ఉన్న బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేసుకోవాలి దట్ మీన్స్ మన లిమిటింగ్ బిలీఫ్స్ని మార్చుకోవాలి మన బిలీఫ్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడే ఏదైనా కూడా క్లియర్ అవుతుంది ఆ మెడిటేషన్ ప్రాసెస్లో కూడా మనకు ఎన్నో ఫియర్స్ ఉంటాయి కదండీ ఆ ఫియర్స్ అన్నీ వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనం ఆ డిసిప్లిన్తో చేయాలన్నమాట అందుకే మన మెడిటేషన్ ఒక ఫార్టీ డేస్ ఆ డిసిప్లిన్తో చేసినట్టయితే ఆ బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి అండ్ ఆ విశ్వశక్తి అనేది మన బాడీలోకి ఫ్లో అవుతుంది అండ్ ఖచ్చితంగా బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కదా అలాంటప్పుడు మన బాడీ ఎలా అంటే ఒక మ్యాగ్నెట్ లాగా తయారవుతుంది నిజంగా చెప్పాలంటే బికాస్ మన లోపల ఉన్న పంచభూతాలు ఆ ఫైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా నో అదర్ ఆప్షన్ ఎప్పుడైతే విశ్వశక్తి మనలోకి ప్రవహించిందో మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అది యూనివర్సల్ లా చాలామంది క్లాసెస్ క్లాసెస్ని అడుగుతూ ఉంటారు మన దగ్గర యోగ నిద్ర క్లాసెస్ కానివ్వండి లేకపోతే సెవెన్ డేస్ క్లాసెస్ గురించి అడుగుతూ ఉంటారు చక్రాస్ యాక్టివేషన్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ కొంతమంది పర్సనల్గా వన్ ఆన్ వన్ సెషన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మరి వాళ్ళకి సంబంధించి మన దగ్గర ఏ విధంగా ప్రోగ్రామ్స్ ఉంటాయంటారు అంటే మనకి ఇప్పుడు యోగ నిద్ర క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయండి సో ఆ క్లాస్ ఒకటి ఉంది అండ్ వన్ ఆన్ వన్ మనం ఎప్పుడన్నా కూడా మన ఎవరైతే మన అప్రోచ్ అవుతారో వాళ్ళ అవైలబిలిటీని బట్టి మనం వన్ ఆన్ వన్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఏంజిల్ క్లాసెస్ కూడా మనము ఫైవ్ డేస్ పెట్టబోతున్నాము ఉషా గారు సో అది కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బికాజ్ చాలా వరకు ఆ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి అనే అంటే కుతూహలం చాలా వరకు ఉంది సో దాని యొక్క మీనింగ్ ఏంటి అసలు ఏంజిల్ నంబర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి సో ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అండి మనకు ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంజిలిక్ వర్క్ షాప్ అనేది ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శేఖర్ సో ఎవరైనా సరే ఈ ఏంజిల్ నెంబర్స్కి కనెక్ట్ అవ్వాలన్నా ఏంజిల్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా దానికి ప్రత్యేకించి ఒక క్లాస్ అయితే ఉంది ఆ డీటెయిల్స్ కావాలనుకున్నా లేదా యోగ నిద్ర క్లాసెస్కి సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్న వన్ వన్ సెషన్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ